भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము శ్రీమద్భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము 34వ శ్లోకం. 33 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 33, 34 కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. 33 అయిపోయింది ఇప్పుడు. 33 అయిపోయింది, రైట్. సో ఏ విధంగా సమస్త సృష్టి కూడా భగవంతుడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు ప్రహ్లాదుడు. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడికి వచ్చారు? కారణోదక సముద్రం, కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వచ్చారు. గర్భోదక సాయి విష్ణువు నుంచి నాభి కమలంలో ఈ యొక్క యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో, ఆ విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, అయితే ఆ కమలమే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. 34వ శ్లోకం, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ తిరుపతి. తత్సంభవ కవిరతో అన్యథ పశ్యమానా. తత్సంభవ కవిరతో అన్యద పశ్యమానా. త్వాం బీజమాత్మని తతం సా బహిర్విచింత్యా. త్వాం బీజమాత్మని తతం స బహిర్వించింత్యా. నావిందదబ్ధా శతమప్సు నిమజ్జమానో. నావిందదబ్ధా శతమప్సు నిమజ్జమానో. జాతే అంకురే కదముహోపలభేత బీజం. జాతే అంకురే కతమోహోపలభేత బీజం. హరే కృష్ణ ప్రభుజీ, ఆ మహాకమలం నుండి బ్రహ్మోద్భవము జరిగేను. కాని కమలమును తప్ప వేరేదియును అతడు గాంచజాలకపోయేను. కనుక నీవు బయట ఉన్నావని తలచినవాడై అతడు జలములందు చేరి కమలమూలమును కనుగొనుటకు 100 సంవత్సరములు యత్నించను. అయినను అంకురము పుట్టినప్పుడు మూలబీజము కనబడనట్లుగా నీ జాడను అతడు కనుగొనజాలకపోయెను. భాష్యము: ఇది జగత్తు యొక్క వర్ణనము. జగదోద్భవము బీజము ఫలించుట వంటిదే. దూది నుండి దారమును తీసినప్పుడు దూది కనబడదు. ఇక దారమును బట్టగా నేసినప్పుడు దారము కనబడదు. అదే విధంగా గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించిన బీజము జగత్తుగా ప్రకటమైనప్పుడు దానికి మూల కారణము ఎచ్చట ఉన్నదో ఎవ్వరునూ తెలుసుకొన జాలనుట సరి అయినదే. సృష్టి మూలమును నవీన శాస్త్రజ్ఞులు పదార్థ సిద్ధాంతము ద్వారా వివరింప యత్నించినను ఆ పదార్థమెట్లు విస్ఫోటన చెందినదో వివరింపజాలరు. కాని వేద సారస్వతము వివరించినది ఏమనగా భగవద్బీజ క్షణము వలన త్రిగుణములచే మహత్తత్వము క్షుభితమగును. అనగా పదార్థ సిద్ధాంతం దృష్ట్యా పరిశీలించినను ఆ పదార్థ విస్ఫోటనము భగవంతుని ద్వారానే జరిగినది. కనుక పరమ కారణమైన విష్ణు భగవానుని సర్వకారణ కారుణినిగా ఎల్లరూ అంగీకరింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ ఓకే. యూ. సో ఇందాక శ్లోకంలో నాభి కమలము ఉద్భవించింది అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు ఆ నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అయితే ఏ విధంగా అయితే ఒక బీజం నుంచి వృక్షం వస్తే ఆ బీజం ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం ఎంత కష్టమో, ఆ విధంగా భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి ఈ భౌతిక విశ్వంలో బ్రహ్మదేవుడు కూడా ఆవిర్భవించారు. ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడి నుంచే వచ్చినప్పుడు ఈ భౌతిక విశ్వానికి మూలం ఎక్కడుంది అని బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల పాటు వెతకడం అనేటువంటిది చేశారు. 100 సంవత్సరాలు వెతికినా కానీ ఆ మూల బీజం అనేటువంటిది తెలియలేదు బ్రహ్మదేవుడికి. ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి సృష్టికి సంబంధించినటువంటి మూలము ఏమిటి అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు కూడా ఏదో అంచనాలు వేసి తెలుసుకుంటారు. కానీ
మనం ఏ అంచనా వేసినా కానీ దానికి కారణం ఏమిటి, దానికి కారణం ఏమిటి, మూలంకి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్తారు శాస్త్రజ్ఞులు అని అంటే, ఈ సృష్టి అంతా కూడా ఒక విస్ఫోటనం, శూన్యంలో ఒక విస్ఫోటనం జరగడం వల్ల ఏర్పడింది అంటారు. ఆ విస్ఫోటనం ఎలా జరిగింది? ఆ విస్ఫోటనం కంటే ముందు ఏముంది సృష్టిలో? ఆ సృష్టిలో ఉన్నటువంటి విస్ఫోటనం కంటే ముందు ఉన్నటువంటి వాటి అన్నిటికీ కారణం ఏమిటి అనేటువంటి దానికి కూడా మనం ఇంకా ఆలోచించాలి. అంటే అంతటితోటి రీసెర్చ్ ఆగిపోదు, అంతకంటే కూడా ఇంకా మూలం ఉంది. అది భగవంతుడి ద్వారా సృష్టింపబడింది. ఏదైనా సరే విస్ఫోటనం కూడా భగవంతుడి వల్లనే జరిగి ఉండాలి అని చెప్పేసి ప్రొఫెసర్ వారు చెప్తున్నారు. కాబట్టి మనం ఏది తీసుకున్నా కానీ దానికి పరమ కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పరమ కారణం భగవంతుడు, విష్ణు భగవానుడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విష్ణు భగవాను నుంచే ఈ గర్భోదక స్థాయి విష్ణు నుంచే ఈ అనంత విశ్వం కూడా సృష్టింపబడింది. కాబట్టి నెక్స్ట్ సున్నిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోబ్ధం. సత్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోబ్జం. కాలేన తీవ్రా తపసా పరిశుద్ధ భావః. కాలేన తీవ్ర తపసా పరిశుద్ధ భావః. త్వామాత్మనీషా భువి గంధమివాతి సూక్ష్మం. త్వామాత్మనీషా భువి గంధమివాతి సూక్ష్మం. భూతేంద్రియా శయమత్మయే విततं ददर्श. భూతేంద్రియా శయమయే విततं ददर्श. ఆత్మయోనియకు బ్రహ్మ అంతటా విస్మితుడై కమలమును ఆశ్రయించును. ఆశ్రయించెను వందల కొలది సంవత్సరములు తీవ్రముకు తపను తపమును ఆచరించి పవిత్రుడైనంతటా అతడు అత్యంత సూక్ష్మమైనను గంధము పృథ్వీయందు గోచరమగునట్లు తన దేహేంద్రియములలో వ్యాప్తమై ఉన్నట్టి సర్వకారణ కారణుడుగు దేవదేవుని గాంచగలిగెను. భాష్యము. అహం బ్రహ్మ చదువున ప్రభు. చదువు. అహం బ్రహ్మాస్మి అను ఆత్మానుభూతి వాక్యము ఇచ్చట చక్కగా వివరింపబడినది. మాయావాద తత్వము దానిని నేనే పరబ్రహ్మమును అని వ్యాఖ్యానించును. దేవదేవుడే సమస్తమునకు మూలబీజము. జన్మాద్యస్య అతః అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఈ విధంగా భగవంతుడు సర్వత్రా చివరకు మన దేహములందును వ్యాపించి ఉన్నాడు. మన దేహములు ప్రకృతిచే తయారు చేయబడినవి. ఆ ప్రకృతి భగవానుని విభిన్న శక్తియే. భగవానుడు మన దేహమంతటిని వ్యాపించి ఉన్నాడు కనుక ఆత్మ భగవదంశయే గనుక ప్రతిదియు బ్రహ్మయే అని బ్రహ్మమే అని సర్వం కల్విదం బ్రహ్మ ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. పవిత్రుడైన పిమ్మటయే బ్రహ్మదేవునికి అనుభూతి కలిగినది. అది ఎల్లరకు సాధ్యమైనదే. మనుజుడు పూర్తిగా అహం బ్రహ్మాస్మి అనేది జ్ఞానమునందున్నప్పుడు నేను భగవదంశను, నా దేహము అతని భౌతిక శక్తిచే నిర్మితమైనది కనుక నాకు వేరే అస్తిత్వం లేదు. ఆ దేవదేవుడు సర్వత్ర వ్యాపించి ఉన్నను నాకు భిన్నముగా ఉన్నాడు అని తలచును. ఇదియే అచింత్య భేద తత్వం అని పిలువబడును. ఈ సందర్భమున పృథ్వీయందలి గంధము ఒక ఉపమానముగా వసగబడినది. భూమి యందు అనేకము రంగులు వాసనలు ఉన్నవి కానీ వాని నెవ్వరును గాంచజాలరు. పుష్పములు వికసించినప్పుడు పలు రంగులతో వాసనలతో గోచరించును. భూమి యందు రంగులను గంధములను మనము చూడజాలకున్నను పుష్పములు వాటిని గ్రహించుచుండును. అదే విధముగా మనం భగవంతుని చూడజాలకున్నను తన వివిధ శక్తుల ద్వారా అతడు దేహాత్మల అంతటను వ్యాపించి ఉన్నాడు కాని బుద్ధిమంతుడు మాత్రం అతడు సర్వత్రా నెలకొని ఉన్నట్లు గాంచగలడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. భగవానుడు విశ్వమనందును పరమాణువునందును తన వివిధ శక్తుల ద్వారా నెలకొని ఉన్నాడు. బుద్ధిమంతుడు భగవంతుని ఈ విధముగా దర్శించును. తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా అత్యంత బుద్ధిమంతుడై చివరకు ఈ అనుభూతికే అర్థించెను. తపస్సు ద్వారా పరిపూర్ణునిగానైనా అతని నుండియే మనము సమస్త జ్ఞానమును బడయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఆత్మయోని అంటే ఆత్మయోని యగు బ్రహ్మ. ఆత్మయోని అంటే తల్లి లేకుండా జన్మించిన వాడు. కరెక్ట్. సో భగవంతుడి నుంచి స్వయంగా జన్మించినటువంటి వాడు
సో అలాంటి వాళ్ళకి ఏ తల్లి యొక్క యోని అవసరం లేకుండానే బ్రహ్మదేవుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. అలాంటి బ్రహ్మ, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు తల్లి లేదు, తల్లి లేనటువంటి నేను ఎలా పుట్టాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు మూలం ఏమిటి అనేటువంటి విషయాన్ని అన్వేషణ చేస్తూ 100 సంవత్సరాల పాటు అన్వేషణ చేశాడు. చివరికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి మూలాన్ని ఆయన తెలుసుకోలేకపోయారు. తిరిగి ఆయన కమలంలోకి వచ్చేశారు. కమలతూడులో నుంచి కిందికి పైకి వెళ్తూ 100 సంవత్సరాల పాటు తిరిగారు కమలతూడులో, కానీ ఎక్కడా కూడా ఆయనకి దొరకదు. అంటే ఇప్పుడు కమలతూడులో తిరిగారు అంటే దాని మీనింగ్ ఏమిటి? ఈ విశ్వం మొత్తం తిరిగారు అని అర్థం. ఈ విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాల్లోనూ తిరిగేశారు బ్రహ్మదేవుడు నా మూలం ఎవరు తెలుసుకుందామని. కానీ ఈ విశ్వంలో ఎక్కడా కూడా ఆయనకి మూలం అనేటువంటిది కనపడలేదు. ఎందుకు? భగవంతుడు విశ్వానికి పరముగా ఉన్నారు కాబట్టి. ఈయన వెతికింది విశ్వంలో, విశ్వానికి పరంగా వెతకలేదు. విశ్వానికి పరంగా వెతకాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఈ విశ్వంలో ఏదైనా కానీ వెతకడం అని అంటే మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతో వెతకచ్చు, కళ్ళతో వెతకచ్చు, కానీ విశ్వానికి పరంగా ఉన్నటువంటి దాన్ని వెతకాలి అని అంటే ఈ కళ్ళు సరిపోవు. దానికి ఆత్మ జ్ఞానం ఉండాలి, దానికి ఆధ్యాత్మిక దృష్టి కావాలి, అప్పుడు మాత్రమే అది వెతకడం అనేటువంటి సాధ్యమవుతుంది. అందుకనే భగవంతుడిని మనం చూడలేము. భగవంతుని చూడాలి అని అంటే మనకి ఆధ్యాత్మిక దృష్టి కావాలి. అలాంటి ఆధ్యాత్మిక దృష్టి కోసం ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆయన చేసినటువంటి తపస్సు కూడా 100 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఎప్పుడైతే 100 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడో అప్పుడు ఆయన భగవంతుడిని దర్శనం చేసుకోగలిగారు, ఆయన మూలం ఏంటో ఆయన తెలుసుకోగలిగారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు మ్యూట్ చేస్తారా దయచేసి ప్లీజ్. ఓకే, సో ఈ యొక్క నేనే పరబ్రహ్మమును అంటే ఇప్పుడు ఆత్మానుభూతి అనేటువంటిది ఇంపార్టెంట్. ఆత్మానుభూతి అనేటువంటిది తెలుసుకోవడము అని అంటే దాని అర్థము అహం బ్రహ్మాస్మి అని అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము అని అర్థం. నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోవడం, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోవడము అని అంటే అది అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడు అని కాదు మీనింగ్. ఇక్కడ యాక్చువల్గా బ్రహ్మము అని అంటే మీనింగు, అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మము అని అంటే మీనింగు నేను భగవంతుడు అని చెప్పుకోవడం కాదు, నేను ఆధ్యాత్మికము అని చెప్పుకోవడం. ఎందుకంటే బ్రహ్మము అని అంటే ఏదైతే శాశ్వతమో అది బ్రహ్మము. అయితే అహం బ్రహ్మాస్మి మీనింగ్ నేను శాశ్వతము అని చెప్పుకోవడం, అంటే నేనేమి భౌతికమైనటువంటి వాడిని కాదు, నేను అశాశ్వతమైనటువంటి వాడిని కాదు, నేను శాశ్వతమైనటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడం ఏదైతే ఉందో అది అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదానికి మీనింగ్. అంతే తప్ప మాయావాదుల్లాగా నేనే భగవంతుడు అని చెప్పుకునేటువంటి కోసం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఫాలో అవ్వాల్సింది ఈ మాయావాద సిద్ధాంతం కాదు, అచించా భేద అభేద తత్వం. అహం బ్రహ్మాస్మిలో కూడా నేను ఆధ్యాత్మికము, నేను శాశ్వతము, నేను భౌతికము కాదు, అలా అని నేను భగవంతుణ్ణి అని చెప్పుకోవడం కాదు దాని మీనింగ్. భగవంతుడు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. భగవంతుడు ఆధ్యాత్మికం, భగవంతుడు శాశ్వతం, భగవంతుడు భౌతికం కాదు. దాని అర్థం నేను భౌతికం కాదు, నేను ఆధ్యాత్మికం కాదు, నేను శాశ్వతం కాదు అన్నంత మాత్రాన నేను భగవంతుడు ఒకటే అని కాదు. భగవంతుడు కొన్ని లక్షణాలు మనకున్నాయి కానీ మనం భగవంతులం కాదు. ఇది అచించా భేద అభేద తత్వం. ఒకే సమయంలో ఒకటి రెండు వేరు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి తత్వం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. భూమిలోనే సువాసన ఉంది, పుష్పాలకు వచ్చేటువంటి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది. రంగులన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగులో ఉంది, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైన స్మెల్ వస్తుంది. మట్టికి ఒక స్మెల్ ఉంది, మట్టిలో నుంచి వచ్చినటువంటి పదార్థాలకు ఇంకొక స్మెల్ ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది. కానీ అదంతా భూమిలో కనిపిస్తుందా? భూమిలో మట్టిని తీసుకొని వాసన చూస్తే పువ్వు వాసన వస్తుందా? రాదు. అలానే భగవంతుడి నుంచి వచ్చినటువంటి మనందరికీ వివిధ గుణాలు ఉన్నప్పటికీ భగవంతుడు వేరు, మనం వేరు. మనందరి గుణాలకి, మనందరి భావాలకి, మనందరి యొక్క పుట్టుకకి అన్నిటికీ కూడా మూలం భగవానుడే అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. భగవంతుడు అందుకనే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి బ్రహ్మ సంహితలో చెప్పినటువంటి ఒక ఉదాహరణని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సర్వం ఆయన శక్తితోనే విస్తరింపబడి ఉంది. మనం చూసే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తే. అది మనమైనా సరే, మన భౌతిక శరీరమైనా సరే, మనకున్నటువంటి తెలివితేటలైనా సరే, మనకున్నటువంటి జ్ఞానమైనా సరే, మనకున్నటువంటి శక్తి అయినా సరే, సామర్థ్యమైనా సరే, ఏదైనా సరే,
భగవంతుడి నుంచి వచ్చింది, భగవంతుడు ప్రసాదించింది, భగవంతుడిలో భగవంతుడి ద్వారానే జరిగినటువంటిది అంతా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మాయావాదులు చెప్పినట్లు భగవంతుడు లేడు, నేనే భగవంతుడు అనేటువంటి వాదన ఇక్కడ ఖండింపబడింది. ఎందుకంటే బ్రహ్మదేవుడు తపస్సు చేసి నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోలేదు. బ్రహ్మదేవుడు తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారు. అంటే భగవంతుడు వేరు, బ్రహ్మ వేరు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ 36వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. ఏవం సహస్రవదనాంగ్రి శిరః కరోరు, ఏవం సహస్రవదనాంగ్రి శిరః కరోరు, నాసాధ్య కర్ణన నయన నయన ఆభరణాయుధాడ్యం, నాసాధ్య కర్ణ నయనాభ ఆభరణ యుధాడ్యం, నాసాధ్య కర్ణన్ నయనాభ నయన ఆభరణాయుధాడ్యం, నాసాధ్య కర్ణ నయన ఆభరణ యుధాడ్యం, మాయామయం స మాయామయం సదుపలక్షిత సన్నివేశం, మాయామయం సదుపలక్షిత సన్నివేశం, దృష్ట్వా మహాపురుషమాపముదం విరించ, దృష్ట్వా మహాపురుషమాపముదం విరించః. బ్రహ్మదేవుడు అప్పుడు వేల కొలది ముఖములను, పాదములను, శిరములను, హస్తములను, ఊరువులను, నాసికలను, కర్ణములను, నయనములను కలిగిన వాణిగా నిన్ను గాంచగలిగెను. వివిధ ఆభరణములతోనూ ఆయుధములతోనూ విరాజులుచు నీవు చక్కని వస్త్రధారణ కావించి ఉంటివి. రూపలక్ష్యములు దివ్యముగా ఉండి అధోలోకముల వరకు వ్యాపించి ఉన్నట్టి పాదములు కలిగిన మహాపురుష రూపమున నిన్ను గాంచి అతడు పరమానందమును పొందెను. చదన ప్రభుజీ భాష్యం. భాష్యం. బ్రహ్మదేవుడు పూర్తిగా పవిత్రుడై వేల కొలది ముఖములను రూపములను కలిగినట్టి ఆది భగవద్ రూపము గాంచగలిగెను. ఈ పద్ధతి ఏ ఆత్మానుభూతి విధానము అనబడును. నిజమైన ఆత్మానుభూతి విధానము భగవాను నిరాకార తేజము గాంచుడు గాక భగవంతుని దివ్య రూపమును ముఖాముఖి గాంచుడియే కూడి ఉండెను. ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినట్లు బ్రహ్మదేవుని దేవదేవుని మహాపురుష రూపమును గాంచి ఉండెను. అర్జునుడు కూడా కృష్ణుని అదే రీతిగా గాంచెను. కనుకనే అతడు కృష్ణునితో పరబ్రహ్మ పరం తామ పవిత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పరబ్రహ్మము పరంధాముడివి పవిత్రుడివి పరతత్వము పరమ పురుషుడివి నీవే అని పలికెను. భగవానుడే పరమ పురుషుడు, పురుషం శాశ్వతం, పరమభోక్త అతడే. నిరాకార బ్రహ్మము రూపము గ్రహించుననుట సరి అయినది కాదు. పైగా నిరాకార బ్రహ్మ తేజము భగవాను పరమ రూపములను ఉద్భవించినదై ఉన్నది. పవిత్రుడైనంటే బ్రహ్మదేవుడు భగవాను పరమరూపము గాంచగలిగెను. నిరాకార బ్రహ్మమునకు శిరములు, నాసికలు, కర్ణములు, హస్తములు, పాదములు ఉండవు. అది అసాధ్యము. అవన్నీ భగవద్ రూప లక్షణములై ఉన్నవి. మాయామయం అనగా ఆధ్యాత్మిక జ్ఞానం అని అర్థము. ఆ పదమును మధ్వాచార్యులు మాయామయం జ్ఞాన స్వరూపం అని వివరించిరి. భగవద్ రూపమును వర్ణించినట్టు మాయామయం అనే పదమునకు మోహము లేదా భ్రాంతి అనే అర్థమును తీసుకొని రాదు. పైగా భగవద్ రూపము యథార్థమైనది. పరిపూర్ణ జ్ఞానము యొక్క ఫలమే అటు రూపదర్శనము. ఈ విషయము భగవద్గీత యందు బహూనం జన్మ నామం తే జ్ఞానవాన్ మాం ప్రపదత్యే అని ధ్రువపరపబడినది. జ్ఞానవాన్ అనే పదము పరిపూర్ణ జ్ఞానవంతుని సూచించును. అట్టివాడు భగవంతుని దర్శించగలిగినందుకు పూర్తిగా దేవదేవుని శరణాగతుడగును. ముఖనాసిక కర్ణాది లక్షణములు కలిగిన భగవద్ రూపము శాశ్వతమైనది. అట్టి రూపము లేకుండా ఎవడను ఆనందమయుడు కాజాలడు. కానీ శాస్త్రములందు తెలపబడినట్టు శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు అనగా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. మనుజుడు పరిపూర్ణ దివ్యానందమున ఉన్నప్పుడు భగవాను దివ్య రూపములు గాంచగలగడు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. గంధాఖ్య దేవత యద్వత్ పృథ్వీం వ్యాప్య తిష్టతి ఏవం వ్యాప్తం జగద్విష్ణుం బ్రహ్మ తస్తం దదర్శ. గంధములు రంగులు పృథ్వీని యదంతటను వ్యాప్తమై ఉన్నట్లుగా దేవదేవుడు సూక్ష్మ రూపమున విశ్వమంతటను వ్యాప్తమై ఉన్నట్లు బ్రహ్మదేవుడు గాంచెను.
హరే కృష్ణ ప్రభుజిదాని. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన తర్వాత చూసినటువంటి రూపం ఏమిటి భగవంతుడి యొక్క? విరాట్ రూపంగా ప్రభుజీ, విరాట్ రూపం, విరాట్ రూపాన్ని విశ్వరూపం. చూశారు. విరాట్ రూపాన్ని చూశారు. అంటే నేను భగవంతుడి కోసం వెతుకుతున్నాను, కానీ భగవంతుడి కోసం ఈ విశ్వం మొత్తం వెతుకుతున్నాను, భగవంతుడు ఈ విశ్వం మొత్తం ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూశారు ఆయన. అందుకని మనకి ఇప్పుడు మనము గుర్తు తెచ్చుకుంటే మనం రెండవ స్కందంలో చెప్పుకున్నాం. రెండవ స్కందంలో చెప్పుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తన గురించి తాను చెప్తున్నాడు నారదుడికి. తన గురించి తాను నారదుడికి చెప్తున్నప్పుడు ఇదే ఇదే కథ చెప్పారు. ఏది తను తన మూలం ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు, తర్వాత తపస్సు చేయడం మొదలుపెట్టాడు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానం గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను భగవంతుడి నుంచే అన్నీ తీసుకున్నాను, నేను యజ్ఞం చేయటానికి, నేను తపస్సు చేయటానికి అవసరమైనటువంటి అన్ని పదార్థాలను కూడా నేను భగవంతుడి నుంచే తీసుకున్నాను అని అంటున్నారు. అంటే ఈ భౌతిక ఇప్పుడు యజ్ఞం చేయాలనుకోండి, యజ్ఞం చేయాలంటే యజ్ఞ సంభారాలు కావాలి. ఈ యజ్ఞ సంభారాలు ఎక్కడి నుంచి వచ్చాయంట? యజ్ఞంలో అర్పించడానికి అవసరమైనటువంటి జంతువులు భగవంతుడి నుంచే తీసుకున్నారట, యజ్ఞంలో అర్పించడానికి అవసరమైనటువంటి హవిషులు భగవంతుడి నుంచే తీసుకున్నారు. సో యజ్ఞంలో అగ్ని పెట్టడానికి అవసరమైనటువంటి కలప భగవంతుడి నుంచే తీసుకున్నారు, అగ్నిని భగవంతుడి నుంచే తీసుకున్నాను, అన్నిటినీ భగవంతుడి నుంచే తీసుకున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా, ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడే అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన మొత్తం చేసిన తర్వాత తపస్సు యజ్ఞం అన్ని చేసిన తర్వాత ఆయన తెలుసుకున్న విషయం అది. అంటే సమస్తము భగవానుడు వ్యాపించి ఉన్నాడు, అందుకనే భగవంతుడు సమస్తం వ్యాపించి ఉన్నాడు కరెక్ట్, కానీ నిరాకారుడా కాదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయనకి అనేక ముఖాలున్నాయి, అనేక కళ్ళున్నాయి, ఈయనకి అనేక ముఖాలున్నాయి, అనేక కళ్ళున్నాయి, అనేక చేతులున్నాయి, అనేక కాళ్ళున్నాయి. మరి నిరాకారానికి కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు నోరు ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి భగవంతుడు నిరాకారం అనేటువంటి విషయాన్ని బ్రహ్మ అర్థం చేసుకోలేదు. భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన మొత్తం విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు ఆయన శక్తితోటి అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఇది ఒక నిజంగా ఆత్మానుభవం పొందాల్సినటువంటి వ్యక్తి పురోగమించేటువంటి విధానం. అంతే తప్ప నేనే బ్రహ్మము అని అనుకోవడం ఆత్మానుభవం కాదు. ఓకే, నిరాకార బ్రహ్మ అని అనుకోవడం కూడా ఆత్మానుభవం కాదు. కాబట్టి ఇలాంటి స్థితికి రావడం కోసం మనము ఎన్నో జన్మలు, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి చాలా తొందరగా తెలిసిపోయింది. బ్రహ్మదేవుడి స్థాయికి వెళ్ళాలంటే మనం ఎన్ని జన్మలు ఎత్తాలి? బ్రహ్మదేవుడు తెలుసుకున్నట్లు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనం కూడా అనేక జన్మలు ఎత్తాలి. ఎన్నో జన్మలు ఎత్తినటువంటి వాడికి మాత్రమే భగవంతుడి గురించి తెలుస్తుంది, అది కూడా భక్తిలో ఉంటే. ఓకే, అది నెక్స్ట్ 37వ శ్లోకం. సత్యవతి మహారాజ్. హరే కృష్ణ ప్రభు. తస్మై భవాన్ హయశిరస్తనువం హి బిభ్రాం. తస్మై భవాన్ హయశిరస్తనువం హి బిభ్రాం. ద్వేద ద్రుహావతి బలౌ మధుకైట భాక్యౌ. ద్వేద ద్రుహావతి బలౌ మధుకైట భాక్యౌ. దేవ హయగ్రీవ రూపమున అవతరించినప్పుడు నీవు రజస్తమము గుణయుతులకు మధుకైటపులను దానవులను దునుమాడి వేదములను బ్రహ్మకు వసగతివి. ఈ కారణమునే మహర్షులు నీ రూపములు దివ్యములనియు భౌతిక గుణములచే అంటబడవనియు అంగీకరించరు. భాష్యము. దివ్య రూప విలసితుడైన భగవానుడు తన భక్తులకు రక్షణ మనసుకుటకు సదా సంసిద్ధుడైయుడను. ఇచ్చట పేర్కొనబడినట్లు మధుకైటములను దానవులు బ్రహ్మపై దాడి చేసినప్పుడు భగవానుడు హయగ్రీవ అవతారమున వారిని వధించను. సృత్యారంభమున జీవమే లేదని నవీన దానవులు తలుచుచుందరు. కానీ భగవంతునిచే సృష్టింపబడిన తొలిజీవి బ్రహ్మదేవుడనియు అతడు వేద జ్ఞానపూర్ణుడనియు శ్రీమద్ భాగవతుడిని మనకు అవగతమవుతున్నది.
వేద జ్ఞానము విస్తరింపజేసే కార్యభారము అప్పజెప్పబడినాడు అప్పజెప్పబడిన వారు ఉదాహరణకు కృష్ణ భక్తి భావనను ప్రచారం చేయట యందు నియుక్తులైన భక్తులు దురదృష్టవశాత్తు కొన్ని మార్లు దానవుల దాడికి గురి కావచ్చు. అయినను ఆ దానవుల దాడులు తమకు ఎటువంటి హాయిని చేయచాలని భక్తులు విశ్వాసంను కలిగి ఉండవలను. ఏలైనగా వారిని రక్షించక భగవాన్ ఎల్లప్పుడూ సిద్ధపడియే ఉన్నాడు. దేవదేవుని తెలుసుకునే జ్ఞానము వేదములు మనకు ఒసగుచున్నవి. వేదైస్త సర్వైరహమేవ వేద్య. ప్రతి ఒక్కడు భక్తి భావన ద్వారా భగవంతుని తెలుసుకునగలిగి జ్ఞానమును విస్తరింపజేయటకు భక్తులు సదా సంసిద్ధులై ఇందురు. కానీ దానవులు భగవంతుని ఎరుగజాలక రజస్తమో గుణ పూర్ణులై ఇందురు. అందువలన దివ్య స్వరూపుడు భగవానుడు వారిని వధించుటకు సిద్ధపడి ఉండును. సత్వగుణమును అవలంబించడం ద్వారా మనుషుడు దివ్యుడకు భగవాన్ స్థితిని భగవద్ అనుభూతి పదములో గల అడ్డంకులు తొలగించడకు అతడు ఏ విధముగా సంసిద్ధుడై ఉన్నాడనండి వైనము తెలుసుకొనగలడు. సారాంశం ఏమనగా దేవదేవుడు ఎప్పుడు అవతారము దాల్చినను తన ఆది దివ్య రూపాన్ని అరుదించును. ఈ విషయమును అతడే భగవద్గీత 4.7 యందు ఇట్లు పలికిండెను. యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభిధానమ ధర్మస్య తదాత్మాను సృజామ్యహం. ఓ భరతవంశీడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమును హాని కలుగును మరియు అధర్మం వృద్ధి నందును ఆ సమయంలో నేను అవతరిందును. మొదట భగవానుడు నిరాకారుడైనను అవతారం దాల్చినప్పుడు భౌతిక దేహమును స్వీకరించునని తలచుట నిక్కముగా మూర్ఖతమే. అతడు ఎప్పుడు అవతరించినను ఆధ్యాత్మికము ఆనందమైన తన ఆది దివ్య రూపమునే అవతరించును. కానీ మందబుద్ధులైన మాయావాదులు వంటి వారు శ్రీకృష్ణుని దివ్య రూపం ఎలుగజారదు. కనుకనే ఆ దేవదేవుడు వారిని అవజానంతి మా మూఢ మనుషీన్ తన్మాశ్రితం. నేను మానవ రూపను అవతరించను, మూఢులు నన్ను అపహాసం చేయదురు అని నిందించను. భగవానుడు మత్స్య కూర్మ వరాహాది ఏ రూపంలో దాల్చినను తన దివ్య స్థితి అందే నెలకొని ఉండననియో ఇచ్చట పేర్కొనబడినట్లు అతని ఏకైక కార్యము దానవతయే అంటే హత్వ అనియు ఎల్లరూ తెలుసుకోవలను. భక్తులను రక్షించి దానవుడు దురమాడుటకే భగవదావతారము ఉదయించును. అంటే పరిత్రాణ సాధువునాం వినాశాయ చేస్తాం. దానవులు ఎల్లప్పుడూ వైదిక నారికతను విరోధించుటకే సిద్ధపడి ఉందరు. కనుక దివ్య రూపుడకు భగవంతుని తప్పక వదింపబడదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడి యొక్క హయగ్రీవ అవతారం గురించి ఇక్కడ చెప్తున్నారు. హయగ్రీవుడుగా నువ్వు అవతరించి వేదాలను కాపాడి, మధుకైటముల నుంచి వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి ఇచ్చింది నీవే అనేటువంటి విషయం చెప్పారు. అప్పుడు కూడా నువ్వు దివ్యమైనటువంటి కర్మ చేశావు అని చెప్తున్నారు. సో నీ రూపము కూడా దివ్యమైనదే అని చెప్తున్నారు. ఎందుకు అంటే నువ్వు ఒకవేళ ఈ భౌతిక విశ్వంలో ఏ అవతారం తీసుకుని వచ్చినా కానీ ఆ అవతారము మన జన్మల లాంటిది కాదు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకంటే మనం అందరం కూడా ఈ భౌతిక విశ్వంలోకి రాగానే గుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కానీ భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చిన తర్వాత కూడా గుణాల యొక్క ప్రభావం ఉండదు. అందుకనే భగవంతుడు భగవంతుడు దివ్యమైనటువంటి వాడు, గుణ ప్రభావం లేనటువంటి వాడు, దివ్యమైనటువంటి వాడు. ఇది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, ఎవరైతే మూఢులు భగవంతుడు అవతరించినప్పుడు మనలాంటి వాడే భగవంతుడు అని అనుకుంటారో వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు. భగవంతుడు ఈ భౌతిక విషయంలో అవతరించినప్పుడు కూడా ఆయన త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉండరు, త్రిగుణాలకి అతీతంగా ఉంటారు, దివ్యమైనటువంటి వాడు. అంటే ఈ భౌతిక విషయంలో అనేక అవతారాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నరసింహ భగవానుడిగా అవతరించారు. నరసింహ భగవానుడిగా అవతరించమంత మాత్రాన ఆయన్ని సింహం అనో లేకపోతే ఆయన మామూలు వాడే అనో అనకూడదు. ఎందుకంటే ఆయన దివ్యమైన వాడు, ఆయనకి గుణాల యొక్క ప్రభావం ఉండదు, ఆయనకు ఉన్నటువంటి శరీరం భౌతిక శరీరం కాదు. సో అలానే భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా కానీ అలానే ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే ఇందులో మనం గ్రహించాల్సింది, సృష్టి ఆరంభం నుంచే భగవంతుడు జీవులని సృష్టించారు. బ్రహ్మదేవుడు మొదటి జీవి, సృష్టి ఆరంభం నుంచే ఉంది ఇది. అంతేకాని సృష్టి ఆరంభంలో ఏ జీవులు లేరు, ఏ శరీరాలు లేవు అని అనుకుంటే అది తప్పు.
అలా అలా లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. అందుకనే సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు ఉన్నారు, బ్రహ్మదేవుడితో పాటు మధుకైటవులు ఉన్నారు. మధుకైటవులు ఈ వేద జ్ఞానాన్ని దొంగిలిస్తుంటే భగవంతుడే మళ్ళీ తిరిగి హయగ్రీవుడిగా అవతరించి మధుకైటవుల్ని శిక్షించి తిరిగి ఆ వేదాన్ని బ్రహ్మదేవుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే సృష్టి ఆరంభంలో జీవులు లేవు అని అంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఎలా ఉన్నారు, మరి మధుకైటవులు ఎలా ఉన్నారు, భగవంతుడు అవతారం తీసుకుని ఆయన అసురుల్ని ఎందుకు సంహరించారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే సృష్టి ఆరంభం నుంచే జీవులు ఉన్నాయి. ఇక భగవంతుడు అప్పుడు అవతరించినా ఇప్పుడు అవతరించినా ఎప్పుడు అవతరించినా కానీ ఎందుకు అవతరిస్తారు అని అంటే భక్తులను రక్షించి అసురులని సంహరించడం కోసం అవతరిస్తారు. అది మనకి భగవద్గీతలోనే తెలియజేయబడింది. హరే కృష్ణ ఓకే ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, బ్రహ్మదేవుడు కొన్ని కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కృష్ణ భగవానుడిని చూస్తారు కదా ప్రభుజీ, ఆయన్ని చూడటంతోనే కృష్ణ భగవానుడికి హృదయం నుంచి ఆ వేదం అనేది వస్తుందా ప్రభుజీ? అవును మాతాజీ, అలా వచ్చిన వేద దాన్ని మనకి జ్ఞానము అనేటువంటిది, వేద జ్ఞానము అనేటువంటిది ఆయనకి భగవంతుడి ద్వారా ఇవ్వబడింది. అంటే వాకుగా కాకుండా ఎలా, అది అట్లా అర్థం హృదయం చేసుకోవాలి నుంచే ప్రభుజీ? ఇచ్చేశారు, హృదయం నుంచే ఇచ్చేశారు. హృదయం నుంచి వచ్చేసింది. ఇప్పుడు భగవద్గీత పలికి చెప్పినట్టుగా శ్రవణం అలా శబ్దరూపం అలా కాకుండా హృదయం నుంచి వచ్చింది వేదం. హృదయం నుంచే వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఇంకొక సందర్భంలో భగవంతుని దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనం కాదు ఇది, ఇలా కాదు. ఇంకా భగవంతుని యొక్క బ్రహ్మదేవుడు, మనం మామూలుగా మనం ఎక్కడైనా సరే భక్తుడు భగవంతుని దర్శనం చేసుకున్నారు అంటే ఓన్లీ భగవంతుడు మాత్రమే వర్ణిస్తారు కదా. కానీ బ్రహ్మదేవుడు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడు ధామాన్ని కూడా వర్ణిస్తారు. అంటే ధామంతో భగవంతుడు సహా చూశారా ప్రభుజీ? ధామంతో సహా చూశారు భగవంతుడిని బ్రహ్మదేవుడు. ఓకే, అంటే ధామంలో ఆయన ఉన్నటువంటి సింహాసనము, ఆయన కూర్చున్నటువంటి ప్రదేశము, ఆయన ఉన్నటువంటి ఆయన చుట్టూ ఎలా ఉంది, స్తంభాలు ఎలా ఉన్నాయి, ఎలా మెరుస్తూ ఉంది, ఆయన యొక్క చింతామణి ప్రకారం ఎలా ఉంది, ఇవి కూడా వర్ణిస్తారు. బ్రహ్మదేవుడు జీవి అయిండు కూడా జీవితత్వంతో ఉన్నవాడని కూడా అంత అలాంటి అలాంటి ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏ భక్తుడు చేసుకోలేదు, బ్రహ్మదేవుడు చేసుకున్నట్టు. అప్పుడు ఆయన నాలుగు చేసుకోలేదు. శ్లోకాల్లో భాగవతం మొత్తం వివరించేది, చతుశ్లోకి భాగవతం. సో భగవంతుడు చెప్పినటువంటి నాలుగు శ్లోకాలు అంటే బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా కూడా విన్నారు. ప్రభుజీ, మన ఈ పుస్తక రూపంలో ఎట్లా అది వాళ్ళు దొంగిలించారు అంటే జ్ఞానం అనేది అది ఒక పుస్తకం అని కాదు మాతగది. ఓకే, ఆ జ్ఞానం అనేటువంటిది వాళ్ళ ద్వారా ఇదైపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు పరంపర నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా సరే కలుషితం చేశారనుకోండి, దొంగిలించినట్టే. ఇప్పుడు భగవంతుడు ఒక మాట చెప్పారు, ఓకే, మనం దాన్ని మార్చేసి చెప్పేసాం అనుకోండి, ఏమైపోయినట్టు? అది స్పాయిల్ అయిపోయినట్టే కదా, అది స్పాయిల్ పాడే. అయిపోయినట్టు. అంటే ఇప్పుడు పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా కనుక మనం చెప్పకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం దొంగిలించినట్టే. ఓకే ప్రభుజీ, ఓకే, అర్థమైంది ప్రభుజీ. అందుకనే మళ్ళీ భగవంతుడు పరంపరను ఎస్టాబ్లిష్ చేస్తారు. మళ్ళీ పరంపరను ఎస్టాబ్లిష్ చేయడం కోసం అలాంటి దొంగ గురువుల్ని, తప్పు గురువుల్ని, మాయావాద గురువుల్ని సంహరిస్తారు. ఓకే ప్రభుజీ. మధుకైటవులు కూడా అలానే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు అక్కడనే స్టాప్ చేశారు, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం, వేద జ్ఞానాన్ని. ఓకే, అందుకనే వాళ్ళని సంహరించి మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే ప్రభుజీ. ఓకే, అందుకనే ప్రభుజీ మీరు పరంపర చాలా ఇంతకు హరే కృష్ణ ప్రభుజీ మీరు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అసలు బ్రహ్మదేవుడు ఎంత కష్టపడ్డాడో కూడా చెప్పారు కదా ప్రభుజీ, అది సులభంగా లభించలేదు అని. ఆ మొత్తం అధ్యయనంలో బ్రహ్మదేవుని గురించి తెలుసుకోవడానికి అవకాశం లభించింది అంటే అది ఈజీగా లభించలేదు కదా ప్రభుజీ. చాలా అయితే కష్టపడ్డాడు. బ్రహ్మదేవుడు ఒక్కళ్ళే మొత్తం చూశారు ప్రభుజీ, ఉత్తమమైన జీవి కాబట్టి ఇంకెవరు చూడలేదు అలా. మనకి మనకి అలా చూసిన భక్తులు వర్ణించిన వర్ణనలో బ్రహ్మదేవుడు వర్ణించినట్టు ఎవరు వర్ణించాల. మూడో అయితే స్కంధంలో భక్తులు వస్తుంది. మాత్రం కేవలము ఆయన యొక్క దేహాన్ని అలా చూశారు, కానీ ఇలా మొత్తం ధామాన్ని కూడా చూసినట్టుగా ఎక్కడ లేదు కదా ప్రభుజీ. ఎక్కడ లేదు. ఓకే ప్రభుజీ, హరే మూడో కృష్ణ. స్కంధంలో వస్తుంది మాతాజీ, మూడో స్కంధం 10వ అధ్యాయంలోనే అక్కడ వస్తుంది. ఓకే ప్రభుజీ, సారీ ప్రభుజీ మరి అడ్డులు అది అడిగాను. దొంగిలించబడితే నీట్ ఆడుకున్న దాస్తే వాళ్ళు తీసుకొచ్చేసారని కూడా ఉంది కదా ప్రభుజీ, జస్ట్ జ్ఞానం అనుకో. జ్ఞానమే మాతాజీ అంటే జ్ఞానం మళ్ళీ నీటి అడుగునండి, మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరింది, భగవంతుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు
అంటే అసలు పరంపరని బ్రేక్ చేస్తే మళ్ళీ పరంపరని ఎస్టాబ్లిష్ చేశారు అని అర్థం. ఓకే ఓకే మిత్రజీ. సారీ ప్రభుజీ, క్లాస్ మధ్యలో అడిగాం, లాస్ట్ కి ప్రభుజీ లేట్ అయిపోయేసరికి కొన్ని అడగలేకపోతున్నా ప్రభుజీ, అందుకే అడిగాం. పర్వాలేదు. ఓకే 38వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఇత్తం రుతిర్యగృహి దేవ జూప్షావతారైర్ ఇత్తం శృతి యగృషి దేవ యశావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ ప్రతీత జగత్ ప్రతీపాన్ లోకాన్ విభావయసి అంపి జగత్ ప్రతీపాన్ ధర్మం మహాపురుష పాసి యుగాను వృత్తం ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం చన్న కలౌ యథ భవన్ భవస్త్రియుగో అథ సత్వం చన్న కలౌ యథ భవస్త్రియు గోధస్న సత్వం దేవ ఈ ప్రకారము నీవు నరుడు పశువు ఋషి దేవత మత్స్యము మత్స్యము కూర్మము మున్నగు రూపములలో అవతరించి సమస్త లోకములను పోషించుచు దానవులను వధింతు స్వామి యుగమును అనుసరించి నీవు ధర్మమును పరిరక్షింతువు కాని కలియుగమున నీవు భగవంతుడని చెప్పుకును కొనవు కనుక త్రియుగ మూడు యుగములలో ప్రకటమగువాడు అని తెలియబడువు. భాష్యం ప్రభుజీ. భగవానుడు మధుకైటభుల దారి నుండి బ్రహ్మదేవుని రక్షించుటకు అవతరించినట్టుగానే భక్త ప్రహ్లాదుని రక్షించుటకు అవతరించను. అదే విధముగా కలియుగ పతిత జీవులను రక్షించుటకు శ్రీ చైతన్య మహాప్రభు అవతరించది. సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం అనుచు యుగములు నాలుగు కలవు. దీనిలో ఒక కలియుగమును తప్ప అన్ని యుగములలోనూ భగవానుడు అవతరించి తాను దేవదేవుడిని ప్రకటించుకొను. కలియుగమునందు అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా దేవదేవుడే అయినను ఏనాడునూ తాను భగవంతుడు అని చెప్పుకొనలేదు. పైగా విష్ణునితో సమానమని సంబోధించబడినప్పుడు ఆయన రెండు చేతులతో చెవులను మూసుకున్నాడు. భక్తుని పాత్రను పోషించని కారణమున ఆయన తాను కృష్ణునితో సమానమనే విషయమును నిరాకరించాడు. వారు భగవంతుడినని చెప్పుకొని బూటకపు అవతారములు కలియుగములో ఎక్కువ ఉత్పన్నమగునని ఎరిగి ఉన్నందున శ్రీ చైతన్య మహాప్రభువు తాను దేవదేవునుడని చెప్పుకొనడకు సమ్మతించలేదు. కాని పలు వైదిక గ్రంథములలో ముఖ్యముగా శ్రీమద్ భాగవతము 11.5.32 నందు ఆయన సాక్షాత్తుగా దేవదేవుడని నిర్ణయించబడినవి. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగో సాంగా అస్త్ర పార్థనం యజ్ఞి సంకీర్తన ప్రాపజ్య అంతి హీ సుఖంధేధవ. సత్యానందుడు అన్వైతుడు గదాధరుడు శ్రీవాసుడు అంటి పార్షదులతో సదా కూడియుండి చైతన్య మహాప్రభు రూపమునే కలియుగమునందరి సుమేధములు దేవదేవుని అర్పింతు. ఆహా, మహాప్రభు ఆవిష్కరించిన సంకీర్తనోద్యమము పైననే మా కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమం ఆధారపడి ఉన్నది. కనుక సంకీర్తనోద్యమము ద్వారా భగవంతుని తెలుసుకున్నట్టుకు యత్నించువాడు సమస్తమును చక్కగా ఎరుగలడు. అతడే సుమేధుడు, నిజమైన బుద్ధి కలవాడు అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకొక సీక్రెట్ చెప్తున్నారు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు, యుగే యుగే అనేటువంటి విషయం చెప్పారు. పవిత్రణాయ సాధున వినాశాయ చ దుష్పతం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో అవతరించినటువంటి భగవానుడు నేనే భగవంతుణ్ణి అని ప్రకటించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కలియుగంలో మాత్రం నేనే భగవంతుణ్ణి అనేటువంటి విషయాన్ని ప్రకటించుకోరు అని ప్రహ్లాదుడు చెప్పుకున్నారు. ఎవరైతే నేనే భగవంతుడు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు భగవంతులు కాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. చాలా మంది కలియుగంలో నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటారు.
ఒకవేళ అలా చెప్పుకున్నారు అంటే వాళ్ళు దేవుడు కాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి భాగవతంలో రాసింది ఎవరైతే కలియుగంలో కూడా నేను దేవుడిని అని చెప్పుకుంటారో వాళ్ళు దేవుడు కాదని. మనకి చైతన్య మహాప్రభు దేవుడు, చైతన్య మహాప్రభు స్వయంగా భగవానుడు. అందుకనే చైతన్య మహాప్రభువు అవతరించినప్పుడు అందరూ భగవానుడివి అనేటువంటి మాట అన్నా కానీ నేను భగవానుడు కాదు అని అన్నారు. భగవంతుడికి ఉండాల్సినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన జగాయి మధాయిని వధించడం కోసం ఆయన సుదర్శన చక్రాన్ని తీశారు చైతన్య మహాప్రభు, కానీ ఆయన్ని భగవంతుడు కాదు అంటారు. ఎవరైనా సరే భగవంతుడు నువ్వు అని అంటే చెవులు మూసుకుంటారు. ఇది చైతన్య మహాప్రభు చేసింది. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆవిర్భావ లక్ష్యం ఏమిటి అని అంటే సంకీర్తన యజ్ఞాన్ని ఆయన ప్రచారం చేయడు. ఇంకొకటి, ఒక భక్తుల్లా వచ్చాడు. భక్తుల్లా వచ్చినటువంటి వాడు నేనే భగవంతుణ్ణి అని చెప్పుకుంటే భగవంతుడు గురించి తప్పు అవగాహన అర్థమవుతుంది జనాలందరికీ. అప్పుడు ఏమనుకుంటారు, ఈ మాయావాద సిద్ధాంతమే కరెక్ట్ అయినట్లు అవుతుంది. మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది, నువ్వు భక్తుడవు, నువ్వు నిన్ను ఆత్మజ్ఞానాన్ని పొందు, ఒక్కసారి నువ్వు ఆత్మజ్ఞానం పొందితే నువ్వే భగవంతుడు అయిపోతావు, నువ్వే భగవంతుడివి అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది అని అంటారు. ఒకవేళ చైతన్య మహాప్రభు కూడా నేనే భగవంతుడు అన్నారనుకోండి, ఆయన భక్తుడుగా ఆవిర్భవించి మాయావాద సిద్ధాంతాన్ని ఓకే చేసినట్లయిపోయింది కదా చైతన్య మహాప్రభు. అందుకని చైతన్య మహాప్రభు నేను భగవంతుని కాదు అని అంటారు. నిజానికి చైతన్య మహాప్రభువే భగవంతుడు అయినప్పటికీ నేను భగవంతుని కాదు అనడానికి కారణం ఏమిటి అని అంటే మాయావాద సిద్ధాంతాన్ని కొట్టేయడానికి, ఓకే, నేనే భగవంతుణ్ణి అనేటువంటి చెప్పుకునేటువంటి సిద్ధాంతాన్ని తిరస్కరించడం కోసం. కాబట్టి చైతన్య మహాప్రభువే భగవంతుడు అని చెప్పడానికి మనకి భాగవతంలోనే 11వ స్కందంలో ఒకటి వస్తుంది, కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి హి సుమేధ సుమేధసః సుమేధసః. అంటే కృష్ణవర్ణం, కృష్ణవర్ణం అంటే నీలిమేఘ కృష్ణం, త్విషా కృష్ణం సాంగో పాంగాస్త్ర పార్షదం. అంటే నువ్వు కలియుగంలో అవతరిస్తావు కానీ కృష్ణవర్ణంలో అవతరించవు, కానీ పార్షదులతో కూడి అవతరిస్తావు నువ్వు. ఎవరు ఆ పార్షదులు? నిత్యానంద ప్రభు, అద్వైతాచారి, గదాధరు, శ్రీవాసాచారి పండితుడు, ఈ నలుగురు పార్షదులతో నువ్వు అవతరిస్తావు కానీ నువ్వు నల్ల రంగులో ఉండవు. మామూలుగా చూస్తే భగవంతుడు అవతారంలో నలుపు రంగులో ఉంటారు ఆయన, కానీ నువ్వు కలియుగంలో అవతరించినప్పుడు మాత్రం గోల్డెన్ రంగులో వచ్చారు, బంగారు ఛాయలో వచ్చారు. చైతన్య మహాప్రభు బంగారు రంగులో ఉంటారు. ఇది ఒకటి కన్ఫర్మ్. భాగవతం చెప్పినట్లు కలియుగంలో పార్షదులతో వచ్చినటువంటి బంగారు వర్ణంలో వచ్చినటువంటి ఆయన చైతన్య మహాప్రభు మాత్రం. ఇక రెండవది, యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి హి సుమేధస. అంటే చైతన్య మహాప్రభు ఏం చేశారు, సంకీర్తన యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. సంకీర్తన యజ్ఞాన్ని ఆయన అందరికీ కూడా ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది రెండవ ప్రూఫ్ చైతన్య మహాప్రభువే భగవంతుడు అని చెప్పడం కోసం. మనకి కలియుగంలో అవతరించినటువంటి భగవద్ అవతారం ఎవరు భక్తుల్లో అవతరించారంటే ఎవరూ లేరు. మరి ఎవరు సంకీర్తన యజ్ఞాన్ని చేపట్టారంటే చైతన్య మహాప్రభు తప్ప ఎవరూ లేరు. కాబట్టి చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఒకటి అర్థం. ఇంకోటి, భగవంతుడు అవతరించిన ప్రతిసారి దుష్ట శిక్షణ చేస్తారు, అసురుల్ని సంహరిస్తారు. మరి చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు ఏ ఆయుధం తీసుకుని వచ్చారు, మరి ఆయన తీసుకున్నటువంటి ఆయుధంతో ఏ విధంగా అసురులను సంహరించారు అనేటువంటిది మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఒక నిమిషం అండి, కలియుగంలో అసురులని సంహరించటం కోసం ఒకవేళ భగవంతుడు అవతరించి ఉన్నట్లయితే కలియుగంలో ఎంతమంది అసురులు ఉన్నారు? మొత్తం అసుర స్వభావం అందరూ వాళ్ళే, అందరూ అసురులే, అందరూ అసురులే. మరి భగవంతుడి యొక్క అవతార ఉద్దేశం అసురులను సంహరించడం అయితే ఎంతమందిని చంపాలి? దాదాపు అందరూ సంహరించాలి. అందరినీ సంహరించడానికి మరి భగవంతుడు వచ్చేస్తే మరి ఇంకా ఏం సాధించినట్లు, అందరిని చంపేస్తే ఇంకెవరు మిగలరు, ఎందుకంటే అందరికీ అసుర స్వభావం ఉంది కాబట్టి.
అందుకే మార్చడానికి అందుకే సంకేతన ఉద్యమం చేశారు. ఆయన సంకీర్తనము అనేటువంటి ఆయుధం తీసుకుని వచ్చారు. ఆయన ఆయుధం తీసుకోకుండా ఏం రాలేదు భగవంతుడు. సంకీర్తనము అనేటువంటి ఆయుధం తీసుకుని వచ్చి మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపేశారు, మనల్ని కాదు. ఓకే, అంటే ఆయన వచ్చింది ధర్మాన్ని స్థాపించడం, అసురులను సంహరించడమే. ఎస్, ఎవరెవరైతే హరినామ సంకీర్తనం చేస్తున్నారో వాళ్ళలో అసుర స్వభావం పోతుంది. పోతుందా లేదా? సో ఈ విధంగా మనం అందరం కూడా మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపేశారు. అంటే భగవంతుడి యొక్క అవతార లక్ష్యం ఒక భక్తుడుగా వచ్చినా కానీ ఆయన అవతార లక్ష్యాన్ని పూర్తి చేశారు. మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపేసి మనలో ఉన్నటువంటి దైవీ స్వభావాన్ని మేల్కొల్పి మనల్ని భక్తులుగా మార్చి మనల్ని భగవద్ధామానిగా తీసుకువెళ్ళడానికి ఆయన సంకీర్తన యజ్ఞము అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని అవతరించడం అనేటువంటి జరిగింది. ఇది చైతన్య మహాప్రభు యొక్క అవతరణ యొక్క రహస్యం. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం శివగీత మాతాజీ. కామేశ్వరి మాతాజీ. నైతం మనస్తవ కథాసు వికుంఠనాదాం. నైతం మనస్తవ కథాను వికుంఠనాదా. సంప్రీయతే ధురిత దుష్ట శ్మశాధు తీవ్రం. సంప్రీతియతే దురిత దుష్ట మసాధు తీవ్రం. కామాతురం హర్ష శోక భయైషణార్థం. కామాతురం హర్ష శోక భయై క్షణార్థం. తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః. తస్మిన్ కథం తవ గతిం మృశూషమి దీనః. హరే కృష్ణ ప్రభుజీ. ఓ వైకుంఠనాథ, ఒకప్పుడు నామమాత్ర సుఖముతోనూ మరొకప్పుడు దుఃఖముతోనూ నిండినదై నా మనస్సు పరమ దృష్టము కామాతురములై ఉన్నది. శోక భయపూరితమై ఇది అది ఎల్లప్పుడూ అధికాధికముగా ధనమును గోరుచుండును. ఆ విధముగా అది మిగులు దూషితమై నీ కథల పట్ల ప్రియము చెందుకున్నది. అందువలన పరమ పతితుడను దీనుడనైన నేను ఇట్టి పరిస్థితిలోనూ నీ దివ్య కర్మలను ఎట్లు చర్చింపగలను? హరే కృష్ణ ప్రభుజు. ఓకే, చదవండి మాతాజీ నెక్స్ట్. భాష్యము. భక్త ప్రహ్లాదునికి నిజముగా ఈ భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ ఇచట అతడు తన్ను తాను ఒక సామాన్యునిగా తెలుపుకొంచున్నాడు. అతడు సర్వదా వైకుంఠ లోకంలో నిలిచియున్నట్టి వాడే అయినను పతిత జీవుల పక్షమున పలుకుచు మనసు సదా భౌతిక విషయములచే కలవర చెందుచున్నప్పుడు తానెట్లు భగవంతుని దివ్య స్థితిని గూర్చి చర్చింపగలనని ప్రశ్నించుచున్నాడు. సదా భౌతిక విషయములచే కలత చెంది ఉన్నప్పుడు తానెట్లు భగవంతుని దివ్య స్థితిని గూర్చి చర్చింపగలనని ప్రశ్నించుచున్నాడు. సదా పాప కర్మ రహితుల మగుట వలననే మనసు పాప భూయిష్ట మగును. కృష్ణునితో సంబంధము లేనట్టి ఏదైనను పాప భూయిష్టమైనదే అని తెలుసుకొనవలెను. కనుకనే దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు 18.66 యందు ఇట్లు కోరుచున్నాడు. సర్వధర్మన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షా ఇషామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు వేడుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తుని గావింతును. భయము నొందకుము. తనకు శరణుజొచ్చినంతనే మనుజుని సమస్త పాపములకు శ్రీకృష్ణ భగవానుడు తొలగించి వేయును. కనుక ఆ దేవదేవుని శరణుజొచ్చిన వానిని పాపి, మూఢుడు, నరాధముడు, నాస్తిక ప్రవృత్తి వలన నిజమైన జ్ఞానము హరింపబడిన వాడినిగా తెలుసుకొనవచ్చును. ఈ విషయమున భగవద్గీత 7.15 నందు ఇట్లు ధృవపరచబడినది. నమాం దుష్కృతినో మూఢ
ప్రపద్యంతే నరాధమ మాయా యా ప్రవృత జ్ఞాన అసురం భావమాశ్రితః. కనుక ముఖ్యముగా కలియుగమునందు మనస్సును తప్పక ప్రక్షాళనము చేయవలసి ఉండును. అది కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ద్వారానే సాధ్యపడును. చేతో దర్పణ మార్జనం పాప భూయిష్టమగు మనస్సును శుభ్రపరుచుటకు మహామంత్ర జప కీర్తమే ఈ యుగమునందలి ఏకైక విధానము. మనసు పూర్తిగా శుభపడినంతట మనుజుడు మానవ జన్మ కర్తవ్యమును నెరుగగలడు. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలచే పవిత్రమగునట్టుగా పాపమయ జనులకు బోధ కావించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ఉద్దేశించబడినది. హరేర్నామ 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 మైవ కేవలం కలైనాస్తవ్య నాస్తవ్య నాస్తైవ గతిరాస్యథా. మనుజుని హృదయ ప్రక్షాళనము కావించి అతడు ఈ కలియుగములో గంభీరుడు వివేకవంతుడు అగునట్టు చేయుటకు మహామంత్ర కీర్తన తప్ప అన్యోపాయము విలువలేదు. ఈ విధానమును భక్త ప్రహ్లాదుడు కడచిన శ్లోకములలో ధృవపరుచుటయే ఉన్నాడు. తద్విజ్ఞాన మహామృతమగ్న చిత్తః. మనుజుని మనస్సు కృష్ణ చింతనయందే సంలగ్నమైన ఉన్నచో ఆ గుణమే అతనిని పవిత్రుని చేసి సదా అట్టి పవిత్ర స్థితిలోనే నిలుపగలదని ప్రహ్లాదుడు ధృవీకరించబడుచున్నాడు. శ్రీకృష్ణుని కర్మలను ఎరుగుటకు మనుజుడు తన మనస్సును భౌతిక జగత్తు యొక్క కల్మషముల నుండి తప్పక దూరం కావించవలెను. కేవలము కృష్ణనామ సంకీర్తనచే దానితుడగు సాధించి భవబంధము నుండి ముక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ప్రహ్లాదుడు చాలా గొప్ప వ్యక్తి, అందుకనే ఆయన చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి అయినా కానీ, ఆయన హృదయ పవిత్రంగా ఉన్నా కానీ ఆయన సామాన్యమైనటువంటి జీవుడు కాదు. ఆయన అనన్యమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి స్థితిలో స్వయంగా భగవంతుడే తనను రక్షించడం కోసం అవతరించే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి, మరి అంత గొప్ప వ్యక్తి భౌతికంగా ఉండడం అనేటువంటి సాధ్యమవుతుందా? పూర్వజన్మలలో కూడా అలా ఉండుండరు అంత భౌతికంగా. ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మల్లో కూడా భౌతికంగా ఉండకపోతేనే ఈ జన్మలో అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించి భగవంతుడే అవతరించే అంతగా ప్రభావితం చేయడం, ప్రేరేపించడం అనేటువంటిది జరగదు. మరి ఎందుకు ఇక్కడ ప్రహ్లాదుడు, నేను భౌతికంగా ఉండిపోవడం వలన నామామాత్రమైన సుఖాలతోటి దుఃఖాలతోటి నిండిపోయినటువంటి మనస్సు నాకు ఉంది, కామరతుడునై ఉన్నాను నేను, శోకమయ పూర్ణమైన ఉన్నది అది, అలాంటి వాడినైనటువంటి నేను ఎప్పుడు కూడా, అంటే కామరతుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి, నాకు ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అది పొందడం కోసం డబ్బు కావాలని ఎక్కువగా కూడా డబ్బు గురించి ఆలోచించి డబ్బు డబ్బు అనేటువంటి ఆలోచనలోనే ఉంటాడు. నేను ఇలా ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేకాదు భగవంతుడి కథలోనే వదిలేసి దూషించాల్సినటువంటి అంటే భౌతికమైనటువంటి విషయాలను వింటూ ఉన్నాను నేను. ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి నాకు భగవంతుడు గురించి ఏ విధంగా నేను చర్చించగలను? భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు చర్చ జరుగుతుంటే దాన్ని నేను ఎలా వినగలను? భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని నేను ఎలా చెప్పగలను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతాను. అంటే ఇప్పటి వరకు నేను భక్తుని అవ్వలేకపోవడానికి కారణము ఇలన్నీ అని చెప్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకున్న గొప్ప గొప్ప వాళ్ళు, ప్రహ్లాదుడు లాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ప్రార్థన చేశారు అని అంటే ఆ ప్రార్థనలో మనలాంటి భౌతికంగా చిక్కుబడిపోయినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం కూడా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. క్లియర్ గా చెప్పేస్తున్నారు ఇక్కడ, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి భక్తి చేయలేరు, భగవంతుడిని దర్శనం చేసుకోలేరు, భగవంతుడి కథలని వినలేరు, భగవంతుడి కథలని చెప్పలేరు, భక్తుల సాంగత్యంలోకి రాలేరు. భక్తుల సాంగత్యంలో భక్తుల యొక్క సాంగత్యాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోలేరు, దాన్ని ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగాను పురోగమించలేరు. మనకి మొదటి స్కందంలోనే వస్తుంది,
కృష్ణ భక్తి రావాలి అంటే ఏం చేయాలి? కృష్ణ ప్రేమ రావాలి అంటే ఏం చేయాలి? మొదటి స్కందం మొదటి అధ్యాయంలోనే వస్తుంది. కృష్ణ ప్రేమను పొందడం అనేటువంటిది భాగవతం యొక్క ముఖ్య లక్ష్యం. భాగవతం చదివితే కృష్ణుడి మీద భక్తి, కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతాయి. మనం అందరం కూడా భగవంతుడితో ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకోగలుగుతాము అనేటువంటి విషయం చెప్పారు. అంటే భాగవతం చదవడం, భాగవతం వినడం లాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కర్మను చెయ్యాలి అని అంటే మనం అందరం కూడా భౌతికమైనటువంటి వాళ్ళమై ఉండకూడదు. మనలో భౌతిక గుణాలు, మనలో భౌతికమైనటువంటి ఆలోచనలు, మనలో ఇలాంటి ఇప్పుడు చెప్పిన దూషింపబడేటువంటి కథల పట్ల ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే, అంటే సినిమాలు షికార్లు చేయడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి భాగవతం వినటం కోసం 8 నుంచి 9 మధ్యలో కూర్చోరు. ఓకే, ఇది ప్రహ్లాదులు చెప్తున్నటువంటి విషయం. అంటే మనలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. మనం అందరం అర్థం చేసుకోవాలి, మనం అందరం తెలుసుకోవాలి, మనం అందరం తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఉండడం కోసం మనం ఏం చెయ్యాలి అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అంటే మన మీద ఉన్నటువంటి ఆయనకి ఉన్నటువంటి కన్సర్న్ అలా ఉంది. భౌతికంగా బంధింపబడినటువంటి వాళ్ళు, భౌతికంగా పతనమైనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా అయితే తప్ప భగవంతుని కథలను వినలేరు అని చెప్తున్నారు. ఓకే, అందుకని మనం ఏం చేయాలండి, మనము అలాంటివన్నీ వదిలేసేయాలి, భాగవతం చేయాలి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, శరణు పొందాలి. ఓకే, ఇంకోటి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణ చైతన్య ఉద్యమం తెలియజేస్తుంది ఏమిటంటే, కలియుగ జనులను ఉద్ధరించడం కోసమే కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటి స్థాపించారు. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. ఓకే, కలియుగంలో వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. హరినామము మాత్రమే, హరినామము మాత్రమే, హరినామము మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఓకే, అది ఇక్కడ చెప్పు ప్రభుజీ. ఇంకొకసారి చదవండి ప్రభుజీ. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ నాస్త్యైవ నాస్త్యైవ గతిరన్యత. 3 సార్లు బల్ల బుద్ధి చెప్పారు, 3 సార్లు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. జిహ్వై కతోచ్యుత వికర్షతి మా వివృత్ మా వితృప్తా. జిహ్వై కతో అచ్యుత వికర్షతి మా వితృప్తా. శిష్ణోన్యతస్త్వా గుహదరం శ్రవణం కుతశ్చిత్. శిష్ణోన్యతస్త్వా గుహదరం శ్రవణం కుతశ్చిత్. గృణోన్యతశ్చ ఫలదృక్వచ కర్మశక్తి. ఘ్రాణోన్యతశ్చ ఫలదృక్వచ కర్మశక్తి. బాహ్యా సపత్న్యా ఇవ గేహపతిం లునంతి. బాహ్యా సపత్న్యా ఇవ గేహపతిం లునంతి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్నాం. హరే కృష్ణాలు. దేవ అచ్యుత భర్తను తమ వైపునకే ఆకర్షించుకునకు యత్నించడు పలువురు భార్యలను కలిగిన పురుషుల పరిస్థితి వలె నా స్థితి తయారైంది. 4 రుచికరమైన ఆహార పదార్థముల వైపునకు, శిష్ణము సుందర స్త్రీ సంభోగం వైపునకు, స్పర్శ మృదువైన వస్తువులను తాకుటకు ఆకర్షితమవుతుంది. పూర్తిగా నిండినప్పటికీ ఉదరము ఇంకనూ తినగోరును. కర్ణములు నిన్ను గూర్చి విన యత్నింపక గ్రామ్య కక్షలకే ఆకర్షితమగుచుంది. నాసిక ఇంకొక ప్రక్కకు ఆకర్షితము కాగా, చంచలముగు నయనములు ఇంద్రియ భోగ దృశ్యముల వైపునకు పరుగు తీచున్నది. కర్మేంద్రియములు మరొక ప్రక్కకు ఆకర్షితమగుచున్నది. ఈ ప్రకారము నేను నిక్కమగా కలవరము చెంది ఉన్నాను. మానవ జన్మ భగవద్భూతికే ఉద్దేశింపబడి, కానీ శ్రవణం కీర్తనం కృష్ణ స్మరణములతో ఆరంభమైనది. ఆ విధానము మన ఇంద్రియములు భౌతికంగా ఆకర్షితములై ఇన్నంత వరకు పల్లులిత మగను. అందువలన భక్తి యోగం అనగా ఇంద్రియ పవిత్రీకరణమని అర్థం. బద్ధస్థితిలో మన ఇంద్రియములు ఇంద్రియ ప్రీతితో కప్పబడి అట్టి ఇంద్రియములు పవిత్ర మనస్సును నేర్వనంత వరకు మనుషుడు భక్తుడు కాజాలడు. కనుకనే మా కృష్ణ చైతన్య ఉద్యమమునందు ఆది నుండి ఇంద్రియ భోగ కళాపంతో ముఖ్యముగా జిహ్వా చాపల్యము తగ్గించుకున్నట్లుగా ఉపదేశించుదము. శ్రీల భక్తి వినోద ఠాకూరులు
ఆ నాలుకను పరమ లోభిగను దుర్జయమైనదిగను వర్ణించిరి. జిహ్వా చాపల్యమును ఆపుకొనుటకు అనుజుడు మాంసాది సిద్ధ పదార్థమును రుచింపరాదని, మత్తు పానీయమును స్వీకరించరాదని, పొగ త్రాగరాదని ప్రామాణికముగా ఉపదేశింపబడింది. చివరకు టీ కాఫీలు కూడా అనుమతింపబడదు. అదే విధముగా అక్రమ సంబంధమును పూర్తిగా విడనాడవలసి, అట్టి ఇంద్రియ నియంత్రణము లేకుండా ఎప్పుడను కృష్ణ భక్తులు పురోగమింపజాలడు. ఇక ఇంద్రియ నిగ్రహమునకు గల ఏకైక విధానం హరినామమును కీర్తించుట వినిది. లేని ఎడల బహుభార్యాయుతుడైన గృహస్థుడు ఆ పత్నులచే ఇంద్రియ భోగార్థ కలతకు గురియగునట్లు మనుజుడు సదా కల్లోలితమగుతుంటాను. హరే కృష్ణ. ఓకే, సో ప్రహ్లాద్ వయసు ఎంతండి ఇది చేసినప్పుడు ప్రార్థన? 5 ఇయర్స్. 5 సంవత్సరాల పిల్లవాడికి ఎలా సుందర స్త్రీలు ఆకర్షితం అనిపిస్తారు? సుందరమైనటువంటి స్త్రీ అనిపించారు తల్లి గర్భంలో. మాతాజీ తల్లి గర్భంలో చాలా కాలం ఉంటాడు కదా ప్రభుజీ, ఉంటే మాత్రం ప్రస్తుతం అయితే ఆయనకి 5 సంవత్సరాలే, చిన్నపిల్లాడే. ఆయనకి అప్పుడే అప్పటి నుంచి తనకి జ్ఞానం అనేది వచ్చింది కదా ప్రభుజీ. వచ్చింది కానీ నాకు స్త్రీల మీద ఆకర్షణ ఉంది అని అంటున్నారు. సో ఆయన తండ్రి కూడా శిక్షించడానికి దానవుడు కదా ప్రభుజీ, అటువంటి గుణాలు దానవుడికి సహజంగా ఉంటాయి కదా అని. బాలుడికి కూడా ఉంటాయా స్త్రీల మీద ఆకర్షణ, దానవుడైనా గాని? పూర్వజన్మది ఏమన్నా రిలేషన్ ఉందా? పూర్వజన్మలో అలాంటి వాడై ఉంటే ఇప్పుడు ఇలా పుట్టాడు కాదుగా. చెప్పండి ప్రభుజీ. ప్రహ్లాదుడు తన గురించి చెప్పట్లేదు ఇక్కడ, ఇలా ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇలా ఉన్నటువంటి వాళ్ళు చాలా సుఖపడుతున్నాము అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ గురించి డైరెక్ట్ గా మీరు ఇలా మీరు అలా అన్నారు అనుకో, మీరు ఏమంటారు? మీరు బాధపడతారు కదా, ఒప్పుకోం కదా, ఒప్పుకోరు, బాధపడతారు కూడా, పైగా మనల్ని తప్పు పడతారు. ఒప్పుకున్నారు కనీసంగా ప్రహ్లాదుడు ఇలా 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 ఉండకూడదని చెప్తున్నారని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అదే ఒకవేళ ప్రహ్లాదుడు ఇక్కడ మాతాజీలు అందరూ ఏంటన్నారు, ప్రభుజీలు అందరూ ఏంటన్నారు, వాళ్ళందరూ ఇలా ఉన్నారు అని చెప్తే బాధపడతారండి, తన మీద వేసుకొని చెప్తున్నారు. ఎవరిని, ఒక భక్తుడు యొక్క స్వభావం అలా ఉంటుంది, ఒక భక్తుడు ఎవరిని నిందించరు, ఒక భక్తుడు ఎవరిని తప్పు పట్టరు. భక్తుడు ప్రహ్లాదుడు అంత భక్తిలో ఉండి ఆయనకి ఇంట్లో ఎలా వచ్చిందా అని చెప్పరనా వచ్చింది ప్రభు నాకు అది. కాబట్టి ఒక భక్తుడు ఇంకొకరిని నిందించరు కాబట్టి వేరే వాళ్ళను ఉద్ధరించడం కోసం, వేరే వాళ్ళకు ఉన్న గుణాలు తనకే ఉన్నట్లు, వేరే వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు తానే అనుభవిస్తున్నట్టు భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం మన ఇంద్రియాలతోటి మనము అనేక రకాలైనటువంటి కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఇంద్రియాల కోరికలను తీర్చటమే సంతోషము అని అనుకుంటున్నాము. ఇంద్రియాల కోరికలను తీర్చుకొని సంతోషంగా సుఖంగా ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ ఇంద్రియాల కోరికలు తీరడం వల్ల సుఖంగా ఉండట్లేదు, ఇంద్రియాల కోరికలు తీరడం వల్ల మనము కలవరం చెందుతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇలాంటి కలవరం నాకు వద్దు, ఇలాంటి కలవరం నుంచి నన్ను రక్షించు అనేటువంటి విధంగా ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఓకే ఓకే మాతాజీ, కృష్ణ భక్తిలో పురోగమిస్తే తప్ప మన ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికం కావు. కృష్ణ భక్తిలో ఉపయోగించాలి, ప్రత్యేకించి మన నాలిక, ప్రత్యేకించి మన నాలికతోటి మనం చేసే పని ఏంటండి? నామస్మరణ చేయాలి, చెడు మాటలు మాట్లాడాలి, చెడు మాట్లాడతాము అలా చేయకూడదని. మన నాలికతోటి 2 చేస్తాము, 1 తింటాము, 2వది మాట్లాడతాము. తినడం కరెక్ట్ గా తినండి, మాట్లాడటం కరెక్ట్ గా మాట్లాడండి, అప్పుడు మొత్తం ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మికం అయిపోతాయి. తినేది ప్రసాదం తినాలా, మాట్లాడేది హరే కృష్ణ చెప్పు చేస్తే ఇది ఒక్కటే విధానం. అందుకనే ఇందాక శ్లోకంలో హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ కేవలం
అందుకనే హరినామం తప్ప వేరే ఏది నాలిగ్గనగా మాట్లాడకుండగా, భగవంతుడికి అర్పించిన ప్రసాదం తప్ప మరి ఏది నాలిగ్గనగా రుచి చూడకుండగా ఉంటే ఆటోమేటిక్ గా మనం అందరం కూడా ఆధ్యాత్మికం అయిపోతాం, భగవంతుడికి శరణాగతులమైనట్లే అయిపోతాం. అప్పుడు మనము ఇలాంటి కలవరాలకు పడాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి మనం కూడా వెళ్తాం. ఓకే, సో ప్రహ్లాదుడు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎంతో కరుణను చూపిస్తున్నారు, వాళ్ళ కోసం భగవంతుడికి ప్రార్థనలో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేశారు, వాళ్ళను కూడా ఉద్ధరించమని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాజ్. హరే కృష్ణ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పత్తానాం పావనే వైష్ణవేభ్యో నమో నమః. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ఉద్యమ.